ఆడవాళ్ళం అందరం కలిసి కూడా మెరీనా పర్ల్ అనే హోటల్లో ఒక వాట్సాప్ గ్రూప్ సంబంధించి ఒక లేడీస్ గ్రూప్ అండి, అసలు ఎంత అద్భుతంగా కండక్ట్ చేశారంటే చాలా బాగుంది. సో ఇప్పుడు మనం అక్కడే ఉన్నాము, అదే హోటల్లో మెరీనా పర్ల్ అనే ఒక ప్లేస్లో ఆడవాళ్ళందరూ కలిసి ఆర్గనైజ్ చేశారు క్రిస్మస్ పార్టీకి. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ మొత్తం అదనమాట, ఎంత అందంగా ఉందో చూసారా. అండ్ మనం లోపలికి వెళ్తున్నాము, మార్వలెస్ ఇది ఎంట్రీ అండి. సో ఎంట్రీలోనే మనకి చక్కగా కేక్ ఇస్తూ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అంటూ మంచి ఘనస్వాగతం అది పలికారు. అండ్ ఆ వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన అడ్మిన్స్ ఇంకా ఫౌండర్స్ అందరూ చాలా బాగా అరేంజ్ చేశారు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా. ఇక్కడ చూస్తున్నట్టయితే చూసేసరికి ఆడవాళ్ళు ఏ దేనికి తక్కువ కాదు, నిజంగా ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అండి. ముందుగానే కస్టమైజ్ చేసి రెడీగా వెరీ వెల్ ప్లాన్డ్ అండ్ ఆ డెకరేషను అది అద్భుతం. అసలు వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎంత బాగా చేశారో మీకే అర్థమవుతుంది. నిజంగా అమేజింగ్ అండి. సో క్రిస్మస్ ట్రీ అండ్ అక్కడ మంచి డెకరేషన్ సెటప్, అక్కడ మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు. సో అందరికీ హాయ్ హాయ్ చెప్పేసుకుందాం. సో అందరికీ ఒక హాయ్ చెప్పేసుకున్న తర్వాత అక్కడ వచ్చిన చాలామంది ఫ్రెండ్స్తో ఫొటోస్ అవి దిగామండి. అలాగే వాళ్ళు కూడా ఓపెనింగ్ అనేది ఒక మంచి ప్రేయర్ సాంగ్తో అది స్టార్ట్ చేశారు. ఆ ప్రేయర్ సాంగ్ అయిన తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కొన్ని అది స్టార్ట్ చేశారు పిల్లలకి. అండ్ అక్కడికి వచ్చిన అందరితో కూడా ఒకసారి అలా ఒక వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఒక వీడియో చేసేసాము. సో ఇక్కడ మన ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ కూడా. అండ్ పిల్లల్ని చక్కగా సెపరేట్ ఒక ఛాంబర్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి సెపరేట్ ఎంటర్టైన్మెంట్ అది పెట్టేశారు. ఇది ఈ మనకి ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఆడవాళ్ళం పిల్లలు అందరం కలిసి జరుపుకున్నామండి. జనరల్గా వాళ్ళు మనతో ఉంటే మనకు అది ఇది అని చెప్పి ఇబ్బంది పడతారు, బట్ ఇలా కాకుండా కూడా చక్కగా వాళ్ళకి ఒక సెపరేట్ ఛాంబర్ ఇచ్చేసి అక్కడ ఎంటర్టైన్ చేయడానికి బాగా చేశారు. పిల్లల విషయంలో కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ ఆల్ నోటీస్ ఇన్ వన్ ఫ్రేమ్. అండ్ అక్కడ పిల్లలందరి కోసం మ్యాజిక్ షో అది పెట్టారు. అండ్ మ్యాజిక్ షో గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. మ్యాజిక్ షో అంటే మేబీ నార్మల్ అనుకోవచ్చు, బట్ ఇది నార్మల్ మ్యాజిక్ షో కాదు. కొన్ని నార్మల్ అనిపించినాయి కానీ దీనిలో కొంచెం ముందుకెళ్ళాక మీరు చూసినట్టయితే, నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో అది పెట్టాను, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. కొంచెం ముందుకెళ్ళాక చూసినట్టయితే ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అది వస్తుంది మ్యాజిక్ షోలో. నేను లైవ్లో చూడటం ఇది ఫస్ట్ టైం. అదేంటి అంటే ఒక టేబుల్ ప్లస్ దానిపైన వాస్, ఈ రెండింటి మధ్యలో ఒక క్లాత్ ఉందండి. అది ఓన్లీ క్లాత్ పట్టుకొని టేబుల్ని ఫ్లై చేసినట్టు, ఆల్మోస్ట్ ఇట్స్ ఫ్లయింగ్ ఇన్ ద ఎయిర్ అనమాట. చాలా అద్భుతంగా చేశారు. అది మనం లైవ్లో చిన్నపిల్లలైతే ఏదన్నా ఒకే చిన్న చిన్న వాటికి మెస్మరైజ్ అవుతారు అనుకోవచ్చు, కానీ కొన్ని ఉంటాయి మనం కూడా అని నోరు తెరుచుకొని చూస్తాం కదా, అంత బాగా చేశాడు అదైతే. ఐ థింక్ ఇప్పుడు వస్తుంది, ఒక 2-3 సెకండ్స్లో స్కిప్ అయితే చేయొద్దు. చాలా బాగా చేశాడు ఆ మ్యాజిక్ షో. చక్కగా గాల్లో ఒక టేబుల్ ఫ్లై అవుతూ ఉన్నట్టుంటుంది. అది పిల్లల చేత కూడా చేయించాడు. వీళ్ళందరూ చూసారా మన బొడ్డోళ్ళందరూ ఎంత సైలెంట్గా కూర్చుండిపోయారు. ఎస్ అదిగోండి ద ఫ్లయింగ్ టేబుల్ ఆ చిన్న పాపతో కూడా చేయించాడండి. అది ఎట్లా చేశారో కానీ చాలా బాగా అనిపించింది. అది చాలాసేపు చేశాడు, నేను వీడియోలో చాలా కొంచెం సేపు చూపించాను. అండ్ ఆడవాళ్ళకి రకరకాల గేమ్స్ అది పెట్టి మంచి మంచి బహుమతులు కూడా ఇచ్చేశారు పిల్లలకి. ప్లస్ ఆడవాళ్ళకి కూడా ఇద్దరికి కూడా రకరకాల గేమ్స్ పెట్టి గేమ్స్కి గిఫ్ట్స్ ఇచ్చారు. అండ్ వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ చూసారా, నేను ఒక ఫ్రెండ్ కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఒక మంచి సాంగ్కి ఫుల్గా స్టెప్పులు వేస్తున్నామండి. అసలు ఎవరు కూడా తగ్గేదేలే అన్నట్టు అదిరిపోయేలాగా ఎంజాయ్ చేసేస్తాం ఒక 4-5 అవర్స్ అయితే. ఫైనల్స్ ఇది వెరైటీగా బాగుందండి, చాలా బాగా ఆడిచ్చారు. ఇది ఇంకో గేమ్ లేడీస్ది, సింగిల్ పేపర్ మీద ఫోల్డ్ చేస్తూ నుంచో పెట్టి అది ఆడి బాగుంది అది కూడా. అండ్ ఫైనల్గా ఫుడ్కి వచ్చేసాం, రకరకాల ఫుడ్ ఐటమ్స్ మంచిగా ఎంజాయ్ చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ వన్ మోర్ ఫ్రెండ్ షీ డ్యాన్స్ వెరీ వెల్. ఈమె చాలా చాలా గుడ్ డ్యాన్సర్ అండి, చాలా బాగా చేసింది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.